మీ దగ్గరికి వచ్చి ఎవరైనా అంటే రిలేటివ్స్ కానీ ఎవరైనా లేదు. మా మమ్మీ నా వరకు ఎప్పుడు రాలేదు. ఓకే ఓకే. బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా బయటికి వెళ్ళినప్పుడు అంటారు అట్లా ఇట్లా ఏ గీయనో ఇంకొంచెం కొంచెం పెద్ద పెద్ద మాటలు నేను అవన్నీ ఏం కూడా పట్టించుకోను. అంటే స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నప్పుడు వినిపించినా కానీ పట్టించుకోరు. నేను అవుతాను అంతే. ఓకే. అంటే ఎప్పుడైనా అంటే బ్యాడ్ సిచ్యువేషన్ ఎందుకు ఇలా ఉన్నారు మనం ఈ ఫీల్డ్ లో ఇలా ముందుకు వెళ్ళగలమా అని ఏమైనా డిప్రెషన్ అయినా ముందుకు వెళ్తానో లేదో అన్నది తెలియదు కానీ బ్యాడ్ సిచ్యువేషన్ అంటే నాకు బాగా బాధ ఎప్పుడు అనిపిస్తుంది అంటే నేను సరిగా తిన్నానికి ఉండదు మాకు పడుకోవడానికి ఉండదు జర్నీస్ లో అయిపోదు. ఇప్పుడు ఇక్కడ షో చేసాం అనుకో పక్క రోజు వైజాగ్ ఉంది అనుకోండి మాకు స్నానం ఉండదు ఫుడ్ ఉండదు నిద్ర ఉండదు ఏమి ఉండదు వెళ్ళిన వెంటనే మళ్ళీ స్టేజ్ ఎక్కాలి మేకప్ వేసుకుని అక్కడ నవ్వుతా ఉండాలి ఎనర్జీ ఉండదు అసలు ఎంత స్ట్రగుల్. ఒక మనిషి ఒక నైట్ నిద్ర లేకపోతే ఎలా అయిపోతారండి మీకు ఈ రోజు నిద్ర ఉండదు సెకండ్ డేకి మీరు ఎలా అయిపోతారు చాలా ఇదైపోతారు. కానీ మాకు నిద్ర ఉండదు నాకు అప్పుడు అనిపిస్తుంది వాష్రూమ్ వచ్చిన వెళ్ళాలనుకుంటుంది ఒక్కొక్కసారి స్టేజ్ పైన ఉన్నప్పుడు మాకు అవ్వదు అప్పుడు నాకు అనిపిస్తుంది ఎందుకబ్బా ఇంత సంపాదిస్తున్నాము ఇంత పేరుంది ఏమున్నా కూడా జీవితం ప్రశాంతత అనేది లేదు కదా నాకు అప్పుడు అనిపిస్తుంది అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది అప్పుడు రెస్ట్ కావాలరా లైఫ్ కి ఎంజాయ్ చేయాలి అన్నట్లు ఆ టైంలో నాకు ఆ టైంలోనే ఎక్కువ అనిపిస్తుంది. అంటే లైఫ్ లో ఎంజాయ్మెంట్ ఎక్కడ చూడలేదా మిస్ అయ్యారేమైనా అంటే ఎంజాయ్మెంట్ అంటే మన మన టీమ్ అంతా ఫ్యామిలీలో ఉంటాం బ్రదర్ అందరూ ఒక 12-15 మెంబర్స్ టీమ్ ఉంటాం మేము ఎక్కడికి వెళ్ళినా మేమే సెలబ్రేట్ చేసుకుంటాం ఏదొచ్చినా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా. కరోనా 2 ఇయర్స్ లో చాలా స్ట్రగుల్స్ పడ్డాం ఆ టైంలో మంచి సేవింగ్స్ లో ఉన్నాం యాక్చువల్ గా మేము చాలా బిజీ షెడ్యూల్ మంచి సేవింగ్స్ లో ఉన్నాం. అప్పుడు మన టీం అందరికి గ్రోసరీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం నేను బయట ఈవెంట్స్ చేస్తున్న వాళ్ళు నాకు కొంచెం స్పాన్సరింగ్ చేయడం వాళ్ళందరికీ గ్రోసరీస్ అయ్యవడం అది యాక్చువల్గా ఒక 1-2 మంత్స్ ఉంటుంది అనుకున్నాం కానీ మనం ఒక 2 ఇయర్స్ వరకు అలా లాగ్ అవుతుంది ఈవెంట్స్ అంతా ఎలా అనుకోలేదు. ఫస్ట్ ఇయర్ అంతా కూడా మేము అంతా ఏం అనిపించదు ఆ టైంలో నేను ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేశానంటే కరోనా ఇయర్ ఫస్ట్ ఇయర్ కొంచెం మంచిగా ఉండే సెకండ్ ఇయర్ కొంచెం అయ్యే లోపల భయం అవుతుంది బాబు ఇది ఇంకొక ఇయర్ కదా స్టార్ట్ అయిందంటే ఇంకా కథ మళ్ళీ అయిపోద్దేమో అని అన్నట్టు. కానీ మీ దగ్గర ఎంతమంది ఉంటారు ఫీమేల్ డాన్సర్స్? ఫీమేల్ డాన్సర్స్ అంటే మన ఓన్ టీమ్ వచ్చి 5 మెంబర్స్ డాన్సర్స్ ఫీమేల్స్ 5 మెంబర్స్ ఒక 10 మెంబర్స్ బాయ్స్ ఉంటారు. ఓకే మీరే కదా మొత్తం టీమ్ కి మెయిన్. అంటే గర్ల్స్ ని అంటే మీరు మేనేజ్ చేయాలి అంటే బయటికి తీసుకెళ్ళినప్పుడు మీది రెస్పాన్సిబిలిటీ జనంలోకి తీసుకెళ్ళి స్టేజ్ ఎక్కించాలి సో ఆ రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటారు అసలు వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా మీకు చెప్తున్నాం బ్రదర్ ఏది ఏది వచ్చినా మనం చూసుకునేలా ఉండాలి టీం పెట్టాలి లేకపోతే చేయలేం మనం అసలు. అంటే వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని నమ్మడానికి ఏంటి రీజన్ అంటే మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ గా కొంచెం ఈవెంట్స్ అయి చేస్తున్నాం మన ప్రొఫైల్ చెక్ చేస్తారు ఎలాంటి వాళ్ళు ఆల్రెడీ ఎంతమంది వర్క్ చేస్తారు ఏం చేస్తున్నారు అని అన్ని వాళ్ళు కూడా చూసుకొని వస్తారు అంతలో దూరం నుంచి వచ్చినప్పుడు వాళ్ళు అలా చూసుకొని మంచి అబ్బాయి. ఏంటంటే ఈవెంట్స్ లో డబ్బులు సంపాదించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించం బ్రదర్ మెయిన్. మీరు నంబరు మా ఫ్లాట్ చూస్తే ఏదో 3 BHK ఫ్లాట్ మాది అంటే డాన్సర్స్ ఉండే ఫ్లాట్ లో ఉండదు. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఏసీస్ రూమ్స్ అంటే మనం వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ వాళ్ళ ఇంట్లో ఉండడానికి రూమ్ లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు అంటే ఇంటికి వెళ్తే అంత ప్రొవైడ్ చేయరేమో. కరోనా వచ్చింది మీరు ఇంటికి వెళ్ళండి వాళ్ళు ఎలా 6 మంత్స్ మన దగ్గర ఉండిపోయారు అంటే వాళ్ళకి అలా మనం మెయిన్ మనీ గురించి చూసిన చాలా తక్కువ బ్రదర్. మన ఏంటంటే కొంచెం ఎస్టాబ్లిష్ అవ్వాలి నేమ్ రావాలి మన టీమ్ కి నలుగురికి తెలియాలి అన్న మైండ్ తోనే ఎక్కువ వర్క్ చేసాం. దానివల్ల ఇప్పటికి ఆ నేమ్ ఉందంటే అదే ఎవరైనా బయటకి వచ్చిన డాన్సర్స్ ఏంటంటే ఆ టైంకి ఉండొచ్చు ఉండకపోవచ్చు షోస్ కూడా మనం బడ్జెట్స్ తో ఇంక్లూడింగ్ లేదు. ఇప్పుడు మన దగ్గర అంతమంది వర్క్ చేస్తున్నారు అందరికి వర్క్ ఉండాలనే ఉద్దేశంతో నెలకు ఒక 20 ఈవెంట్స్ వీళ్ళకి ఇవ్వాలి అలా అంత దూరం నుంచి వచ్చి మన దగ్గర వర్క్ చేస్తున్నారు. పేమెంట్స్ గురించి మనం ఎక్కువ మనం మైండ్ పెట్టాం. మాకు కూడా ముందు నుంచి బడ్జెట్స్ ఎక్కువ నాకు మా అంటే నార్మల్ నెల్లూరు వైపుగా అట్లా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక్కదానికి వెళ్తే నాకు ఇక్కడ ఉన్న దానికన్నా ఎక్కువ అమౌంట్ వస్తుంది కానీ నాకు వెళ్ళడానికి అవ్వదు వెళ్ళకూడదు కూడా ఎందుకంటే ఇప్పుడు నేను లీడ్ ఉన్నప్పుడు నా వెనకాతలు వీళ్ళు టీమ్ అంతా ఉంటారు. ఇప్పుడు నేను ఆగిపోయాను అనుకోండి మాక్సిమం అడుగుతారు కదా కవిత లేదా అన్న అంటే ఇంకొక టీంకి వెళ్ళిపోతారు వాళ్ళు వెంటనే. ఇప్పుడు నేను నా చూసుకొని నేను వెళ్ళిపోయాను అనుకోండి టీం అంతా ఖాళీ అయిపోతుంది. అలాంటి లీడ్ ఉంటారు అంటే మీరు అంటే ఇప్పుడు స్టేజ్ మీదకి తీసుకెళ్ళినప్పుడు బ్యాడ్ కామెంట్స్ చేస్తారు అబ్బాయిలు నైట్ టైం 99% మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? 99% మనమే సెక్యూర్ చేసుకుంటాం బ్రదర్. వాళ్ళు కూడా ఆరనే అంటే మరీ ఎంత ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ ఇప్పటివరకు ఏం రాలేదు. నిజంగా అంత రాలేదు ఎందుకంటే మనం
ఆల్రెడీ మనం మంచి షోస్ లో చేయడం వల్ల మనకు నేమ్ ఉంది, వాళ్ళు వస్తే కొంచెం బాగా చూసుకోవాలి, ఒక మంచి రూమ్ ఇవ్వాలి లేదంటే మంచిగా చూసుకోవాలి అన్న మైండ్ ఆల్రెడీ వాళ్ళకి ఉంటది. వాళ్ళ అన్నవి మాకు వినపడతాయి లేదో తెలియదు, కానీ మా బాయ్స్ వినపడితే మాత్రం కొట్టేస్తారు. అక్కడ గొడవలు చాలా చాలా గొడవలు అయిపోయాయి. ఒక్కొక్కసారి చాలా కోపం, అంటే మనం ఎంత కూల్ గా ఉన్నా ఏం జరిగింది, ఎందుకు కొట్టాలి? షోలో ఉన్నాం, షోలో ఉండి డాన్సర్స్ చేస్తున్నారు, నేను పక్కన నించొని ఉన్నాను అన్నమాట. సాంగ్ అయిపోయింది, ఒక పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఓన్లీ గర్ల్స్ ఒక పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సాంగ్ స్టార్టింగ్ నుంచి కూడా చాలా ఇరిటేట్ చేస్తున్నాడు, కింద నుంచి చాలా ఇరిటేషన్ గా ఉంది, చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. వింటున్నాను 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 అంటాను, ఒక రాయితో కొట్టాడు అన్నమాట నా కడుపు మీద. ఇక్కడ ఎక్కడో తగిలాడు నాకు కింద నుంచి చూడగా మొత్తం, ఇంకా స్టేజ్ పై నుంచి డైరెక్టర్ కింద ఏంటంటే కొంచెం ప్లస్ పాయింట్ ఏముందంటే ఎక్కడికి వెళ్ళినా పోలీస్ పోలీసులు 99% మనకు తెలుసు ఉంటారు బ్రదర్. ఎందుకంటే ఈ వీటిలో వాళ్ళు సెక్యూరిటీ కింద వస్తారు, వెంటనే ఒక కాల్ చేయగానే వెంటనే వాళ్ళందరూ రావడం, అబ్బాయిని తీసుకెళ్ళడం, అలా అంటే 99% అలాంటివి మనం చెయ్యం. ఎందుకంటే చేసిన ఊర్లోనే మనం చేయవలసి వస్తుంది. ఇంకోటి కూడా మేము ఎక్కువ పబ్లిక్ షోస్ అనేవి 90% 50% తక్కువే చేస్తాం. పబ్లిక్ షోస్ తక్కువ, మేము ఎక్కువ ఇండోర్ షోస్, మ్యారేజ్ కార్పొరేట్ షోస్ ఇవే ఉంటాయి ఎక్కువ. బ్రాండ్ ఈవెంట్స్ అన్ని చేస్తూ ఉంటాం, అంటే ఇప్పుడు ఫిలిప్స్ వి ఏమైనా బాటా ఇలాంటివి కార్పొరేట్ ఈవెంట్స్ ఉంటాయి కదా, ఆ హోటల్ ఈవెంట్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం. అంటే ఇవి కూడా చేస్తాం, అంటే ఇవి తక్కువ, ఇవి చాలా తక్కువ తక్కువ చేస్తాం అన్నమాట. ఓకే, వీళ్ళు హిందీ గర్ల్స్ కొంచెం వాళ్ళకు కూడా మన వల్ల స్ట్రగుల్ అవ్వకూడదు అన్న ఒక మైండ్. ఇప్పుడే ఈ మధ్య మేము ఈ 1-2 ఇయర్స్ లో ఎక్కువ పబ్లిక్ షోస్ చేయడం స్టార్ట్ చేసాం. పబ్లిక్ షోస్ కూడా ఎందుకంటే మాకు వైజాగ్ లో పర్మిషన్స్ అన్ని అయిపోయాయి, ఇండోర్ లో పర్మిషన్స్ లేవు. అంటే ఏదైతే కరోనా వచ్చిన తర్వాత ఏమైందంటే ఆపేసారు, పండగలే అవుతున్నాయి. అప్పుడు మన దగ్గర ఉన్న వర్కర్స్ కి మనం వర్క్ అవ్వాలి 100%. అప్పుడు మళ్ళీ మనం టీం అంతా నెల్లూరు వెళ్ళడం, అప్పుడు బాయ్స్ అందరూ కూడా వేరే వేరే ఆటల్లో వర్క్స్ జాయిన్ అయిపోయారు. అప్పుడు ఓన్లీ గర్ల్స్ తో ఒక 1 ఇయర్ వరకు మనం చేసాం, ఓన్లీ 5 గర్ల్స్ తోనే. వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా, ఇప్పుడు ఇంత అమౌంట్ కి వాళ్ళ సొంత ఊరు వదిలి మన దగ్గరకు వస్తున్నారు అంటే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయండి. ఈ కరోనా అది ఇక్కడ షోస్ అయితే ఒక అమ్మాయి పార్లర్ లో వెళ్తుంది 10,000 వస్తుంది, 10,000 అప్పటికి అసలు ఏవైపు అవ్వవు. ఒక అమ్మాయి పానీపూరి పావుబాజీ ఉంది కదా, దాని వాళ్ళ డాడీ ఆ బండి మీద వెళ్తుంది. ఇంకొక పాప అయితే వాళ్ళ మమ్మీ పాస్ పని వెళ్తారు కదా, ఇంట్లో పనికి వాళ్ళ అమ్మతో పాటు అమ్మాయి ఇంట్లో పనికి వెళ్తారు. అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒక్కొక్క పొజిషన్స్ ఉంటాయి. వాళ్ళే ఉన్నారు ఫస్ట్ నుంచి టీమ్ లో మన దగ్గర ఎవరున్నారో వాళ్ళే ఇప్పుడు కూడా అలా కంటిన్యూ ఉన్నారు. మనకి అంటే ఫ్యామిలీ కష్టాలు ఎన్ని ఉన్నా ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే అందంగా కనిపించాలి, మెయింటెనెన్స్ అంతా మెయింటెనెన్స్ చేయాలి, షో ముందు వరకు దానికి ఎక్కువ పెట్టాలి కదా. షో ముందు వరకు ఏమున్నా గానీ ఈవెంట్ కి వచ్చేసరికి మనం డిఫరెంట్ గా ఉండాలి. ఉన్నా ఉన్నా తెలియదు కదండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది అక్కడ. ఇప్పుడు